హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోబోట్ వచ్చేసి యాక్సిడెంట్స్ అవాయిడింగ్ రోబోట్. ముందుగా ఇది తయారు చేయడానికి మనం వాడిన మెటీరియల్ చూద్దాం. ఇది ఐఆర్ మాడ్యూల్, రిలే మాడ్యూల్, బజర్, ఎల్ఈడీస్, డీసీ పవర్ సప్లై. పవర్ సప్లై కోసం మనం 9 వోల్ట్స్ బ్యాటరీస్ 2 వాడాము, అండ్ పవర్ కంట్రోలింగ్ కోసం స్విచ్ వాడాము. ఇక్కడ ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ ఒకటి వాడాము, అండ్ కొన్ని వీల్స్ అండ్ రోబోటిక్ చాసీ వాడాము, అండ్ 2 డీసీ మోటార్స్ వాడాము. ఇది మనకి ఐఆర్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. దానికోసం ఇక్కడ ఐఆర్ మాడ్యూల్ తీసుకున్నాము. ఈ ఐఆర్ మాడ్యూల్ని మనం 9 వోల్ట్స్ ద్వారా పవర్ అప్ చేసుకుంటాము. అలాగే రిలే మాడ్యూల్, ఈ రెండింటికి మనం ఇనీషియల్గా పవర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐఆర్ మాడ్యూల్ నుంచి వచ్చినటువంటి పల్స్ ఏదైతే ఉందో ఆ పల్స్ని మనం ఇక్కడ రిలేకి డైవర్ట్ చేస్తాం. సో ఆ రిలే మనకి మోటార్స్ని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి, ఇండికేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఒకసారి దీన్ని వర్కింగ్ చూసినట్లయితే ఇక్కడ పవర్ ఆన్ చేసుకోవడం స్విచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం ఈ స్విచ్ను ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ రోబోట్ అనేది యాక్టివ్ అవుతుంది. సో యాక్టివ్ అయ్యి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక అబ్స్ట్రాక్ల్ అనేది దాని చేతి దగ్గరికి వచ్చిందో అప్పుడు వెహికల్ అనేది స్టాప్ అవుతుంది, ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ హ్యాండ్ తీసేసాను అండ్ అగైన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో బజర్ మోగుతుంది అండ్ రెడ్ లైట్స్ వస్తాయి. సో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలెక్ట్ అవ్వచ్చు.